కరోనా వైరస్ లేదా కోవిడ్-19 తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. కానీ గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. వారిని వివక్షతో చూడకండి, వారిని పరిరక్షించండి. ఈ వ్యాధి నుండి మనల్ని కాపాడడానికి రక్షణ కవచాలు డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు వారిని గౌరవించండి, వారితో సహకరించండి. ఈ రక్షణ కవచాలను పరిరక్షిద్దాం, కరోనా వైరస్ నుంచి దేశాన్ని గెలిపిద్దాం. మరింత సమాచారం కోసం రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 104 లేదా కేంద్ర హెల్ప్ లైన్ నంబర్ 107 వద్ద సంప్రదించండి. భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. లూడో ఆడుతుంటే మధ్యలో నీళ్ళు వదిలేందిరా బాయ్. కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంటే లూడో యూత్ను వణికిస్తుందిరా. ఏందిరో గేమ్ ఆడంటే అంత ఈజీ అనుకుంటున్నావారా? వస్తున్నారా, కలుస్తావా? మాస్క్ కట్టుకొని రారా, దాడి ఆడుకుందాం. ఓ, ఇద్దరు వచ్చారా? రక్షణ కవచం. కూర్చోనరా, చెప్పనరా, ఏంటి సంగతులు? సంగతులా? నవీన కాడు చాలు, ఆపరా. రే, ఎప్పుడు మొబైల్ గేమ్స్ ఆడమేనారా? ఇద్దరు సోపదగాలు వచ్చారు, మాట్లాడదామని లేదారా? ఏం చేయాలి మరి, దేశమంతా లాక్డౌన్ కదా. ఎప్పుడు బిజీ బిజీ అని తిరిగే జనం ఒక్కసారిగా ఖాళీగా ఉండలేకపోతున్నారు. నేను కూడా అంతే. ఎంతసేపు ఆఫీస్ వర్క్ పై బిజీగా తిరిగే నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ లూడోనో పబ్జీనో ఆడుతూ రోజు టైంపాస్ చేస్తున్నా. అవు, మళ్ళా బయటకు వెళ్తే సస్తామంటుండ్రు, ఏం చేస్తాం, బందీ అయిన యూత్. ఎందుకు వచ్చిందిరా ఈ వైరస్? ప్రపంచాన్ని మొత్తం వణికిస్తుంది, ఆ పేరు పలకాలంటేనే భయంగా ఉందిరా. టీవీలో వార్తలు చూస్తానేమో బయటికి వెళ్తే సస్తారనిపిస్తుంది, రోడ్డుకి చూస్తే అసలు కరోనా ఉన్నట్టే అనిపిస్తలేదు. యుద్ధం జరుగుతున్నా సైన్యం లేనట్టే. ఏమోరా, నాకైతే పిచ్చ భయం అవుతుంది. అరే మచ్చ, భయపడకుర్రా, మనిషి లైఫ్లో కష్టాలు మామూలే. ఇది ఇంకెన్ని రోజులు ఉంటుంది? అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. కాలం పెట్టిన పరీక్షలో నెగ్గిన వాడే జీవిత విజేత. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇది మనుషులందరినీ పీడిస్తుంది కదరా. ఇది ఇట్లాగే కొనసాగితే ప్రపంచం ముందు ముందు మొత్తం అంతమైపోతుందేమోరా. అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కోవడమే సరైన మార్గం. ప్రపంచానికే పెద్దన్నైన అమెరికా లాంటి దేశమే ఈరోజు ఏం చేయలేని పరిస్థితి. ఒక అమెరికానే కాదు, ప్రపంచ దేశాలన్నీ కరోనా చేతిలో నలిగిపోతున్నాయి. ఈ అపాయాన్ని ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ, మన దరి చేరకుండా దానికి ఊపిరి ఆడకుండా చేస్తున్నాం ఉక్కు సంకల్పంతో. అదంతా ఏమో కానీ మొత్తానికి మన లైఫ్ స్టైల్ బాగా మార్చేసిందిరా. మనం మర్చిపోయిన క్లీన్నెస్ని గుర్తుకు తెచ్చింది. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్తో ప్రకృతి మళ్ళీ పచ్చగా మారింది. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ లేని ప్రపంచాన్ని చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదురా. కరోనా పుణ్యం అని అవన్నీ సాధ్యమైనయిరా. ఏం సాధ్యమైనయిరా, కరోనా రక్కసి వల్ల ఎంతోమంది జీవనోపాధి కోల్పోయినారు, ఎన్నో కుటుంబాలు రోడ్న పడ్డాయి, వలస కార్మికులు బతుకులు ఛిద్రమైపోయినాయి, కాళ్ళు జల్లడలైనయి. బతుకున్నావా, మార్గం చేరకుండానే సగంలోనే నిండా మునిగింది. దిక్కులేని జనం, దారి తెలియని గమ్యం, ఇది కదా ఇప్పటి భారత విషాద ముఖ చిత్రం. రైలు పట్టాలకు ఏమేరక ఇది కాలం చేసిన హత్య అని, చిమ్మిన విషమని పట్టాలపై ఆత్మ ఘోషించింది. నా వాళ్ళెవరని, నాకు దిక్కెవరని. ఏమో, ముందు ముందు ఇంకా మంచి రోజులున్నాయేమో, అందుకేగా చెడులో కూడా మంచిని వెతకమన్నారు పెద్దలు. కష్టం వస్తే కానీ సుఖం విలువ తెలియదు. కష్టం జీవితంలో ఒక అనుభవమే. అవు, కష్టం జీవితంలో అనుభవమేరా, కానీ జీవితమే కష్టం కాకూడదు కదరా. మరి కష్టం లేని జీవితాన్ని ఊహించడమే కష్టం కదరా. మనం కష్టాలు పడ్డా కాలుష్యం లేని అందమైన ప్రకృతిని చూస్తున్నాం ఈ కరోనా టైంలో. అందమా, సగటు బ్రతుకులకి ఇది విఘాతం. ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎట్లా వ్యాపించిందో తెలియదు. అగ్రరాజ్యాల ఆటో, ప్రకృతి మనపై వేసో వేటో తెలియదు. బంధాలు సంఖ్యలను గాజులుగా తొడుక్కున్నాయి. ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైతేనేమి,
కరోనాకి మరో రూపం. ఇంకా బంధం ఎక్కడుంది? కానొచ్చే బొంద తప్ప. అవునరా, ఎవరిని చూసినా భయం అవుతుంది. కరోనా 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 అంతే అనుకున్నారా? మన వైజాగ్లో చూశారుగా, కెమికల్ కంపెనీలు అనుకోకుండా లీకైన గ్యాస్ వల్ల ఎంత ఘోరం జరిగిందో. జీవజాతుల మనుగడకు పారిశ్రామిక ప్రగతి పొడిచిన వెన్నుపోటి. ప్రకృతి మనకు చెప్పుకుంటున్న గోడురా ఇది. ఇంకా ఎన్నుపోట్లో చూడాలి మరి. అవునరా, ప్రకృతిని కూడా లెక్క చేయని మనుషులు కూడా ఉన్నారు. ఇది ఆగాలంటే ఏదో ఒకటి చేయాలరా. ఏంద్రు ఫుల్ జోష్లో ఏదేదో మాట్లాడుతున్నారు. పోస్టర్ చూసి సినిమా రిజల్ట్ డిక్లేర్ చేసినట్లు సూపర్ హిట్లు బోర్డులు పెడుతున్నారు. ఒక్క నిమిషం ఆగు. లాక్డౌన్ తీయగానే జనాలు అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఎవడి పనిలో వాడు బిజీ అయిపోతారు. ప్రకృతి గురించి ఎవడు పట్టించుకోడు. జనాలు ఏదో లాక్డౌన్ వల్ల ఇంట్లోనే శవాలుగా మిగిలిన్నారు. ఏంది, కాలుష్యం తగ్గి ప్రకృతి అందంగా మారిందనుకుంటున్నారా? అందం సరే, పల్లెల నిండైనా నవ్వేది, సొగసేది. మబ్బుల తెప్పలు కమ్ముకున్న చీకట్లైన పల్లె తల్లులు. తమ వలస బిడ్డలు రాలేదని కుమిలి కుమిలిపోతున్నాయి పల్లె గుండెలు. అవును, కుమిలిపోతున్నారు. ప్రపంచీకరణ మత్తులో ఇప్పటికే తూలిపోతున్నారు. ఇప్పుడు ప్రపంచ విపత్తులో తాటకు కమ్మల గిలగిలా కొట్టుకుంటున్నారు. అసలు ఈ దరిద్రికి మొక్కాలిరా. మనల్ని మోస్తున్నందు కాదు, మనల్ని బిడ్డలా సాగుతున్నందు. మన దాహం తీర్చడానికి తన గుండె ఊట నుండి నీరు పంపుతున్నది. అవును, మనకు నీరిస్తే తను కన్నీరు కార్చెల్లా రసాయనాన్ని తాపుతున్నాం. శ్వాసకై ఆక్సిజన్ ఇస్తే పొగను బహుమానం చేసి కాలం పిడికిల్లో బందీ అవుతున్నాం. జూన్ 5th రోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ని జరుపుకుంటున్నాం కదా, ఆ ఒక్కరోజు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లలో ఫుల్ ఫోటోలు పెట్టి పోస్ట్ చేస్తున్నారు. మరుసటి రోజు నుంచి ఎవడి పనిలో వాడుంటున్నాడు. అంతెందుకు? ఇప్పుడు కరోనా టైం కదా, స్టే హోమ్ స్టే సేఫ్ అని తెగ పోస్టింగులు పెడుతున్నారు. ఎవడైనా పాటిస్తుందా? ఏ విపత్తు సంభవించినా అందరూ కలిసి ఒకతాటిపై నడిస్తేనే దీన్ని ఎదుర్కోగలం, అంత ముందుంచగలం. ఎన్విరాన్మెంట్ డే అంటే ఒక్కరోజు పండగ కాదు. ప్రతి దినం పర్యావరణానికి పండగ చేయాలి. పచ్చని తోరణాన్ని కట్టాలి. చేసిన ప్రతి మంచి పనిని బ్రతికించాలి. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి. ఈ మార్పుతో భూగర్భ జలాలు పెరగాలి, వర్షాలు పడాలి, ప్రకృతి పచ్చగా ప్రశాంతంగా మారాలి. అవును, ఈ మార్పు మనతోనే మొదలవ్వాలి. అవును, మనతోనే మొదలవ్వాలి. మరింకెందుకు ఆలస్యం? పదండి, దేశాన్ని పచ్చగా మారుదాం. ప్రకృతి కంటే ప్రపంచంలో మరేది అందంగా లేదని చాటి చెబుదాం. స్టే సేఫ్, స్టే గ్రీన్. స్టే సేఫ్, స్టే గ్రీన్. Stay safe, stay green. Stay safe, stay green. Stay safe, stay green. ఓర్పు సహనం ఉడమికున్న అదనపు విలక్షణ. పచ్చగా నిత్యం పల్లవించే ప్రకృతి పుడమిపై సేదతీరిన నియతిగల్ల రాగం. వాగుతో వంకతో ఊటతో సాగే డొంకబాటతో నెనరెక్కిన గుండె ప్రకృతిది. పుడమి తల్లి గర్భంలో మొలిచిన మొక్కల బిడ్డలే ప్రకృతికి శిరోభరణాలు, సింగిడి పూతలు. ప్రకృతిని అల్లుకొని పుడమిని గుండెకు హత్తుకుని సాగించే ప్రయాణమే మానవ జీవన యానం. ఈరోజు కరోనా ఒక బయోవెపన్ కావచ్చు, సహజ వైరస్సే కావచ్చు, ప్రకృతికి పుడమికి జరిగిన నష్టాల సారమూ కావచ్చు. మొత్తంగా ప్రకృతి మనకిస్తున్న సందేశంగానే భావించాలి, హెచ్చరికగా గుర్తించాలి, తన ఆత్మఘోషను కనాలి, వినాలి. మానవుడు ప్రకృతితో పచ్చగా పల్లవించాలి. పల్లెలు వనాలు కావాలి, నగరాలు నగలై మెరవాలి, జీవజాతులు స్వచ్ఛంగా జీవించాలి. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత విధి.